ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలనకు ఏ చర్యలు తీసుకోవాలి పరిపాలనా విధానంలో ఎలాంటి మార్పులు చేయాలి ఈ అంశాలపై నివేదికను సిద్ధం చేసి ఏపీ ప్రభుత్వానికి అందజేసింది ఐఐఎం అహ్మదాబాద్ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సిసి కెమెరాల ఏర్పాటుతో పాటు బీపీఎస్ లాంటి పథకాలు రద్దు చేయాలని ఐఐఎం బృందం సూచించింది ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలన కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఐఐఎం అహ్మదాబాద్ ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది కీలకమైన ప్రభుత్వ శాఖల్లో సంస్కరణలు తీసుకురావాలని రిపోర్ట్లో పేర్కొంది ముఖ్యంగా రెవెన్యూ శాఖలో అవినీతి నిర్మూలనకు కీలక ప్రతిపాదనలు చేసింది పురపాలక శాఖలో బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ బీపీఎస్ లాంటి పథకాలు పూర్తిగా రద్దు చేయాలని సిఫార్సు చేసింది ఐఐఎం అహ్మదాబాద్ నిపుణుల కమిటీ పాలనా వ్యవహారాల్లో బయటి వ్యక్తుల జోక్యం తగదని పేర్కొంది ఐఐఎం బృందం మాఫియా రాజకీయ నేతల జోక్యాన్ని దూరం పెట్టాలని సూచించింది నిపుణుల కమిటీ అన్ని ప్రభుత్వ విభాగాలను సిబ్బంది కొరత వేధిస్తోందని దీర్ఘకాలంగా ఇదే స్థితి ఉన్నట్లు స్పష్టం చేసింది ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఒకటిన్నర లక్షల జనాభా బాధ్యతలను పర్యవేక్షిస్తున్నట్లు వివరించింది సగటున నూట యాభై ఎనిమిది సేవలు ఒక్క ఉద్యోగి ద్వారా అందాల్సిన పరిస్థితి ఉందని ప్రతి ఉద్యోగి నెలకు వంద ఫైల్స్ ను పరిష్కరిస్తున్నట్లు వివరించింది ప్రభుత్వ శాఖల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహించే ఉన్నతాధికారుల పోస్టింగ్ ఏసీబీ లాంటి విభాగాల క్లియరెన్స్ ఇచ్చాకే నియమించాలని ఐఐఎం నివేదికలో పేర్కొంది పారదర్శకత పెంచేందుకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది